తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మహాలక్ష్మిపేటలో వైఎస్ఆర్సీపీలోకి శ్రీ శివదత్త రజక సంఘం చేరుతున్న కార్యక్రమంలో అనపర్తి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని అన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులు నల్లమిల్లి బాలమురళి కృష్ణారెడ్డి అధ్యక్షన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని, అవినీతికి తావు లేకుండా పాలన చేస్తానని ఒక అవకాశం ఇవ్వండి అని అన్నారు. డాక్టర్ దంపతులు శ్రీ శివసాయి దత్త సంఘంలో వారందరికీ పార్టీ కండువాలు వేసి వైఎస్ఆర్సీపీలకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తేతల రామారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, వీరరాఘవరెడ్డి, వెలగల లక్ష్మీనారాయణ రెడ్డి, సూర్యప్రకాష్, రజక సంఘ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన డాక్టర్ గారి సత్యమణి ఆదిలక్ష్మి సభ్యులు శ్రీ పూలమాలతో, అలాగే మన సభాధ్యక్షుల్ని మురళి గారికి, మన శివసాయి దుర్గా రజక సంఘం ప్రెసిడెంట్ సంబంధి శ్రీనివాస్ గారిని వచ్చేసి, రెడ్డి గారిని, అలాగే మన నేసాల వెంకటరెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ చేసినట్టుగా కోరుచున్నాం. మన వాసంశెట్టి వెంకటరావు గారిని వేదిక మీదకి ఇచ్చేవలసిందిగా ఇచ్చేవలసిందిగా కోరుతూ, వారు ఏదైనా రజకుల చేత మంచి చేయించుకుంటే అది శుభప్రదం అవుద్ది అనేటువంటి వాక్యం కరెక్ట్. ఎందుకంటే భవిష్యత్ పరిణామాల్లో కూడా రజకులు ఏ కార్యక్రమం ముందుకు వచ్చినా అది జయప్రదం అవుతుంది. ఈరోజు మన డాక్టర్ గారి గెలుపు కోసం, అలాగే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి చేయడం కోసం నడుం బిగించి ఈరోజు శివసాయి దుర్గా రజక సంఘం ప్రెసిడెంట్ సమ్మంగి శ్రీనివాసరావు గారు ఇవాళ ఏకతాటి మీద సంఘాన్నంతటి నడిపిస్తున్నటువంటి శక్తి గల వ్యక్తి. అందరిని సభ్యుల్ని కూడా నీతికి న్యాయానికి నిలబడే వ్యక్తి. డాక్టర్ గారి గెలుపు కోసం సంఘం అంతా కూడా, మనం మన గ్రామ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గారిని గెలుపుకు కృషి చేయాలి. దానికి సంఘం అంతా కూడా ఏకతాటిపైకి తెచ్చి ఈరోజు జాయిన్ అయ్యే సందర్భంలో, ముఖ్యంగా శివసాయి దుర్గా రజక సంఘం ప్రెసిడెంట్ సమ్మంగి శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, రాంబాబు గారిని, అలాగే మన వీరందరినీ కూడా మండల పార్టీ అధ్యక్షులు ఆదిరాం రెడ్డి గారిని, అలాగే మన వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార రాంబాబు గారిని, అలాగే సీనియర్ నాయకులు, నేషనల్ మీడియా మిత్రులకు, శ్రీ శివసాయి దుర్గా రజక సంఘం సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఇంత చక్కటి వాతావరణంలో ఇది ఒక పార్టీ జాయినింగ్ లేక ఒక పార్టీ అభ్యర్థి మిగిలిన తర్వాత విజయోత్సవ సభ అన్న రీతిలో ఇంత చక్కగా ఇక్కడ ఈ జాయినింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శివసాయి దుర్గా రజక సంఘం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి గ్రామం, ఏ గ్రామంలో చూసినా సరే అనపర్తి గ్రామం వచ్చినటువంటి మెజార్టీ. నియోజకవర్గంలో మరి ఏ గ్రామానికి కూడా రాలేనంత మెజార్టీ మనమంతా కూడా కష్టపడి తీసుకొని వచ్చి
మన ప్రియతమ నేత డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కమారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పెద్దలు మా చిన్న రామారెడ్డి గారికి, సభ మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈరోజు ఈ సభ పిచ్చేసిన సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మహాలక్ష్మిపేట శివసాయి దుర్గ రజక సంఘ ప్రెసిడెంట్ అయినటువంటి సంబంధి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ రోజున జాయిన్ అవుతున్న రజక సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వాన పడుతూ గతంలో కూడా ఈ మహాలక్ష్మిపేట నుంచి డాక్టర్ గారికి చాలా మీరు అందరూ చేసే ఉన్నారు, కానీ మీరు చేసింది సపోర్ట్ ఇంకా సరిపోలేదు. ఈసారి ఇంకా మరింత సపోర్ట్ చేసి డాక్టర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాక్టర్ గారికి మంచి అవకాశం ఇవ్వాలి, ఆయన నాయకత్వంలో ఒకసారి మీరందరూ కూడా ఆయన నాయకత్వాన్ని చూడాలని చెప్పి, ఆయన ఒక మంచి వ్యక్తికి ఒకసారి అవకాశం ఇచ్చి ఆయన ప్రారంభం చూడమని చెప్పి మంచికి మనం సపోర్ట్ చేయగలిగితే మనకి మంచిగా జరుగుతుందని నమ్మకంతో 7 సంవత్సరాల నుంచి డాక్టర్ గారు కూడానే తిరుగుతున్నాను. ఆయన అడుగు జాడలో నేను నడుస్తూనే ఉన్నాను, అలాగే ఆయన అడుగు జాడల్లో మీరు నడవటానికి ఈరోజు బయలుదేరుతున్న మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయనగా సపోర్ట్గా అందరం ఉంటే మనకే ఆయన సపోర్ట్గా ఉంటారు, అలాగే మనం ప్రతి ఒక్కరూ కూడా మనమే కాదు, మీరే కాదు, నేనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి మన డాక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని చేసి అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేస్తే మనకు అన్ని విధాలా కూడా బాగుంటుందని నేను కోరు ప్రార్థిస్తున్నాను. ఇక మన స్థానికంగా చెప్పాల్సి వస్తే ముఖ్యంగా చెరువుల మీద ఆధారపడేవారు ఒకరు పల్లెలు పల్లెవారు, రెండవవారు రజకులు. మీ అందరికీ తెలుసు చాలా గ్రామాల్లో ఇంకా చెరువుల్లోనే బట్టలు ఉతకడం చేయడం, కొన్ని చోట్ల అయితే చెరువుల్లో చేపలను కూడా రజకులే పట్టడం లేదంటే వారు సప్లీస్ తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, పక్కనే ఉంది పొలమూరు, పొలమూరు గ్రామంలో ఉన్న చెరువులన్నీ కూడా ముఖ్యంగా 3 చెరువులు, ఆ 3 చెరువులు కూడా రజకులకే ఎప్పటి నుంచో కూడా కేటాయిస్తూ వస్తూ ఉంది. అటువంటిది ఈ రోజున ఆ చెరువుల్లో మట్టి అక్రమంగా తవ్వి సుమారు 1 కోటి రూపాయల వరకు కూడా ఎమ్మెల్యే గారు వారి అనుచరులు కూడా దోచుకుని ఈ రోజున ఈ ఆ రజకులకి సుమారు 50 లక్షల రూపాయలు వాళ్ళందరికీ కూడా నష్టం ఇచ్చింది. దానికి కారకులు ఎవరంటే సాక్షాత్ ఎమ్మెల్యే గారే. అంతేకాకుండా మీ బంధువులు చాలామంది ఉంటారు, ఒక్కసారి అడగండి ఆ చెరువులో దిగి ఎవరైనా బట్టలు ఉతికి పరిస్థితి ఉందా లేదా అంటే మీకే తెలుస్తుంది. నిజంగా ఆ చెరువులో దిగి బట్టలు ఉతుకుదామంటే బాడీ మన ఆ చెరువులో మునిగిపోయి కనీసం శవం కూడా దొరకనే పరిస్థితుల్లో ఆ చెరువులు అంతంత లోతుగా తవ్వేశారు. దాంతో వాళ్ళందరూ కూడా 50 లక్షల రూపాయలు కూడా లాస్ అయిపోయింది. సెక్రటరీ ఇస్తున్నారు కిందకి కండువాలు తీయకుండా ఉండాలంటే లాస్ట్ గ్రూప్ ఫోటో ఉంటది, అలాగే సెక్రటరీ అలాగే అప్పారావు గారి దంపతులు మీకు వచ్చిందా సమంగ అప్పారావు గారు,
సమ్మంగి భద్ర మూలంపాక రమణ గారు, మూలంపాక శ్రేణి గారు, సాయి దుర్గా ప్రసాద్ గారు, బయ్యవరపు సీతారాములు గారు, బయ్యవరపు లక్ష్మణ్ గారు, సమ్మంగి తాతారావు గారు, సమ్మంగి లక్ష్మణ్ గారు, సమ్మంగి కృష్ణ గారు, బల్లంగి బాబీ గారు, ఒక రావురాజు గారు, మరొక అప్పారావు గారు, మరొక అప్పనాడ నాగేశ్వరరావు గారు, కొండగారు, అగ్రహారపు రాజు గారు, చిరుబాబు గారు, రాజమండ్రి అప్పారావు గారు, అచ్చయ్య గారు, సత్యబాబు గారు, డాక్టర్ గారు చేయించుకున్న కొండ వారిని ఉంచుకోవాలని జిల్లాకులు విదేశీ నాయకులు వెంకటరామయ్య చేసి వచ్చారండి చూసుకోలేదు బాబు మాట్లాడించావు. దయచేసి ఎవరు కూడా డాక్టర్ గారు సంప్రదించిన కొండవాళ్ళు ఎవరు కూడా తెలియదండి. ఎందుకంటే రాష్ట్ర గురించి ఉంది అలాగే గుమ్మడి నాగేంద్రరావు గారు కూడా వచ్చేసి కండువా తప్పించుకోవచ్చు.